హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసం నిత్య పూజలో శివారాధన ఎలా చేసుకోవాలి, అలాగే పాటించవలసిన నియమాలను షేర్ చేయబోతున్నాను. కార్తీక మాసం అనగానే దీపం, ధ్యానం, వ్రతాలు, శివార్చన, శివాభిషేకం, అలాగే నది స్నానాలు, వనభోజనాలు. కార్తీక మాసంలో శివుణ్ణి ఇంకా విష్ణుమూర్తిని కూడా పూజిస్తాము. వీరి ఇరువురిని కలిపి కార్తీక దామోదరుడిగా వీరిని పూజిస్తాము. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 13వ తేదీ మంగళవారం పాడ్యమితో మొదలయ్యి మనకు డిసెంబర్ 12 అమావాస్యతో ముగుస్తుంది. ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకునేసి శుచి అయిన బట్టలను ధరించి పూజ స్థలాన్ని శుభ్రపరుచుకొనేసి అష్టదల పద్మం ముగ్గును పెట్టుకోవాలి. ముగ్గును పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఇక్కడ నేను పీఠంను ఏర్పాటు చేసుకుంటున్నాను. మీరు నిత్యం పూజను ఏ విధంగా ఆచరిస్తారో అదే విధంగా పూజను ఆచరించుకోవచ్చు. పూజ గదిలో అంత స్పేస్ లేకపోవటం వల్ల నేను పీఠంను ఏర్పాటు చేసుకుంటున్నాను. పీఠంను ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠంను కూడా శుభ్రంగా పసుపుతోటి అందంగా అలికి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రమును పరుచుకోవాలి పీఠం మీదుగా. పీఠం మీద ఎరుపు రంగు వస్త్రమును పరుచుకునేసి నా ఫొటోస్ కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నా ఫొటోస్కు సరిపడేటట్లుగా కొంచెం హైట్ బేస్ రావటం కోసం ఇక్కడ నేను పెయింట్ చేసిన చెక్కనైతే ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేను శివ పార్వతులను అలానే కుమారస్వామి వినాయకుడు ఉన్న చిత్రపటాన్ని పూజలోకి ఏర్పాటు చేసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న చిత్రపటం శివుని చిత్రపటం ఉన్నా కానీ పూజను ఆచరించవచ్చు. ఒకవేళ శివుని చిత్రపటం లేకపోయింది అనుకోండి, మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా, ఆ చిన్న శివలింగాన్ని కూడా పూజను ఆచరించుకోవచ్చు. ఇంకొక పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా తమలపాకును పెట్టుకోవాలి. తమలపాకును పెట్టుకున్న దాని మీద లక్ష్మీదేవిని అలానే వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహాలకు ఇరువైపులా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టుకోవటము అంటే అమ్మవారి సుమంగళత్వాన్ని ప్రసాదించమని కోరుకోవటమని అర్థం. దేవుని దగ్గర పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసి పెట్టుకున్నాను. ముందుగానే ప్రమిదలన్నింటినీ శుభ్రం చేసుకునేసి పసుపు కుంకుమ గంధం బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకు పెట్టుకున్నాను. ప్రమిదలు ఏవైనా పెట్టేటప్పుడు కింద ఒక ఆకును కానీ ప్లేటును కానీ తమలపాకు, మందారమాకు ఇలా ఏది అందుబాటులో ఉంటే ఒక ఆకును కింద పెట్టుకునేసి దీపాలను పెట్టుకోవాలి. శివాభిషేకం కోసం ముందుగా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేట్లోకి శివలింగాన్ని అలానే నందిని ఇద్దరిని పెట్టుకోవాలి. మీ దగ్గర శివలింగం కనుక స్ఫటికలింగం కానీ పాలరాతి లింగం కానీ ఏ లింగం ఉన్నా కానీ మీరు దానికి అభిషేకాన్ని చేసుకోవచ్చు. లింగం లేకపోయినా కానీ మామూలుగా చిత్రపటం ఉంటే చిత్రపటాన్ని కూడా పూజించుకోవచ్చు. లింగానికి ఎదురుగా ఇలా రెండు దీపాలను పెట్టుకోవాలి. అలాగే కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవాలి. కామాక్షి దీపం కింద ఒక ప్లేట్ పెట్టుకునేసి అందులోకి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడైతే శివాభిషేకం కోసం ఏర్పాటు చేసుకుందాము. శివాభిషేకం కోసం శుద్ధ జలంను తీసుకోవాలి. శుద్ధ జలంలో పన్నీర్ వాటర్ అంటే రోజ్ వాటర్ అంటాం కదా, రోజ్ వాటర్ని ఫ్యూ డ్రాప్స్ యూస్ చేసుకోవాలి. ఇందులోకి మీకు అందుబాటులో ఉంటే గంగా జలాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇందులోకి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను అలానే సుగంధ భరితమైన పచ్చకర్పూరాన్ని కొంచెంగా తీసుకునేసి ఇలా పొడి చేసుకోవాలి. జవాజీ పౌడర్ అని మనకు పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటుంది. జవాజీ పౌడర్ని కానీ యూస్ చేసినట్లయితే పూజకిది మొత్తం ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది. సువాసభరితమైన వస్తువులంటే దేవతామూర్తులకు, దేవతలకు ఎంతో ఇష్టం. అలాంటి సుగంధభరితమైన వస్తువులను కూడా ఇందులో యాడ్ చేసుకునేసి పుష్పాలను వేసుకునేసి మంచిగా ఒకసారి కలుపుకునేసి ఇలా మనము శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శివాభిషేకం కోసము సుగంధభరితమైన పుష్పాలతోటి శివుణ్ణి అయితే అందంగా అలంకరించుకుంటున్నాను. ఈరోజు గార్డెన్లో గన్నేరు పువ్వులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పువ్వులన్నింటినీ కోసుకునేసి వచ్చి ఈరోజు మాలగా తయారు చేసి శివునికి మాలనైతే వేస్తున్నాను. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. ప్రతిరోజు
బయట కొనే పువ్వులతోటి మాలను వేస్తూ ఉంటే ఆ ఆనందము అంతగా అనిపించేది కాదు. ఈరోజు నా చేతులతోటి ఆ దేవునికి అలా మాలను కట్టి వేస్తే చాలా ప్రశాంతంగా మనసుకు ఎక్కడలేని ఆహ్లాదంగా అనిపించింది. అలానే సుగంధభరితమైన చామంతి పువ్వులతోటి ఇలా అందంగా అలంకరించుకున్నాను. శివాభిషేకం కోసం శివుణ్ణి ఏర్పాటు చేసుకునేసి అందులోకి ప్రమిదలనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను. కార్తీక మాసంలో పూజకు మట్టి ప్రమిదలు ఎంతో శ్రేష్టమైనవి. ఎన్ని దీపాలు కనుక పెడితే ఈ కార్తీక మాసంలో అంత పుణ్యం కలుగుతుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ దీపాలను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా పీఠానికి ఎన్ని దీపాలైతే పడతాయి అని అనుకుంటున్నాను అన్ని దీపాలను ఇక్కడ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. అరేంజ్ చేసుకున్న దీపాల కింద అన్నిటికీ ప్లేట్లు కావాలి అంటే అంత సాధ్యమైన పని కాదు. కాబట్టి మందార మాకులను కింద పెట్టుకునేసి వాటి మీదుగా దీపాలను అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుందులలో నూనెను వడ్డించుకుందాము. నూనె ఏ నూనెను ఉపయోగించాలి అనే సందేహానికి వస్తే ఆవు నెయ్యి శ్రేష్టమైనది. నువ్వుల నూనె, కొబ్బరి నూనెను కూడా పూజకు ఉపయోగించుకోవచ్చు. రెండు వత్తులను ఒకే వత్తిగా చేసి కామాక్షి దీపంలో ముందుగా అయితే వత్తిని వేసుకుంటున్నాను. తర్వాత మిగతా ప్రమిదలలో కూడా వత్తులను ఇలా వేసుకున్నాను. ఏకచక్ర హారతితోటి దీపాలన్నిటినీ వెలిగించుకోవాలి. ఇలా మీకు వీలైనన్ని దీపాలను వెలిగించుకోవచ్చు. దీపాల విషయానికి వస్తే 5, 9, 11, 21 ఇలా మీకు ఎన్ని దీపాలను పెట్టుకోవాలి అనిపిస్తే అన్ని దీపాలను ఈ కార్తీక మాసంలో మనం పెట్టుకోవచ్చు. ఏ పూజ చేసినా కానీ గణనాథుని ముందుగా ఆరాధించాలి. అందుకోసమే ముందుగా గణనాథునికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు సమర్పించి గణనాథునికి వస్త్రాన్ని సమర్పించి పూజలోకి ఆహ్వానం పలకాలి. ఇప్పుడు శివాభిషేకాన్ని చేసుకోవటం కోసం ఓం నమః శివాయయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ శివాభిషేకాన్ని చేసుకోవాలి. అభిషేక అనంతరము శివునికి శుద్ధ జలంతోటి అభిషేకాన్ని చేసుకోవాలి. అభిషేకం తరువాత సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని సమర్పించాలి. శివాభిషేకం చేసిన నీటిని మన ఇంటి నలుమూలలా చల్లుకొనేసి మన మీద కూడా, మన ఇంట్లో వాళ్ళ మీద కూడా చల్లి మిగతా వాటిని చెట్ల యొక్క మొదట్లో పొయ్యాలి. అదే ప్లేట్ను శుభ్రం పరుచుకొనేసి ఆ ప్లేట్లోనే శివలింగాన్ని అలానే నందిని కూడా పెట్టుకోవాలి. ఇలా శివలింగాన్ని, నందిని మీరు ఇంకొక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. నేను వేరొక ప్లేట్ ఎందుకు అని చెప్పేసి ఇదే ప్లేట్లో శివలింగాన్ని, నందిని ఏర్పాటు చేసుకునేసి శివలింగానికి దీపాలను సమర్పించుకుంటున్నాను. శివలింగానికి గంధం, కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి పుష్పాన్ని సమర్పించాలి. కార్తీక మాసంలో బిల్వపత్రాలతోటి శివుణ్ణి పూజించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు అందుబాటులో బిల్వపత్రాలు కనుక ఉంటే బిల్వపత్రాలను శివాభిషేకాన్ని కానీ శివునికి పెడుతూ కానీ లింగాష్టకాన్ని చదువుకుంటూ పూజించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీకు అందుబాటులో బిల్వపత్రాలు లేకపోతే పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు. వెలుగుతున్న దీపాల్లోకి అక్షంతలను వేసుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పుష్పాలను సమర్పించాలి. కార్తీక మాసంలో నైవేద్యం విషయానికి వస్తే బెల్లం, ఫలం, మన ఇంట్లో వండుకున్న ఏ ఒక్క పదార్థాన్నైనా కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. బెల్లం అన్నం కానీ లైక్ దేవునికి ప్రసాదించే నైవేద్యాలన్నమాట. పూజ అయిపోయిన అనంతరం కర్పూర హారతిని ఇచ్చి సుగంధభరితమైన ధూపాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామా? సాత్విక ఆహారం, ఉపవాసం, మాంసాహారాన్ని భుజించకుండా ఉండటం. సాత్విక ఆహారం అంటే ఒక్క పూట భోజనం చేయటము. ఉపవాసం అంటే పండ్లు మాత్రమే తినటము. కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో పడుకోవచ్చా అనే సందేహం. కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అస్సలు పడుకోకూడదండి. ఆరోగ్యపరంగా కొద్దిసేపు పడుకోవాలి అనుకున్న వాళ్ళు సాయంత్రాన్ని స్నానాన్ని ఆచరించి పూజను చేసుకోవాలి. తలస్నానం విషయానికి వస్తే నిత్యం తలస్నానం ఉదయం సాయంత్రం చెయ్యాలా అని. నిత్యం ఆడవారు తలకు స్నానాన్ని ఆచరించవలసిన అవసరం లేదు.
ప్రత్యేక పర్వదినాల్లో తలకు స్నానాన్ని ఆచరిస్తే సరిపోతుంది. మగవారు ఉదయం సాయంత్రం తలకు స్నానాన్ని ఆచరించి పూజను ఆచరించాలి. ఆడవారి తల మీద గంగ అనేది ఉంటుంది కాబట్టి ఆడవారు తలకు స్నానం చేయకపోయినా పర్వాలేదు, మగవారు తప్పనిసరిగా నిత్యం తల స్నానాన్ని ఆచరించి మాత్రమే కార్తీక మాసంలో కానీ ఏ మాసంలో అయినా పూజ చేయాలి. అందరి ఆడవారికి మగవారికి ఉన్న సందేహం ఏంటి అంటే బ్రహ్మచర్యం తప్పనిసరి అనేది. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి అనేది కాదు, పాటిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో పూజను ఏ సమయంలో ఆచరించాలి అనే విషయానికి వస్తే ఉదయం 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో పూజను ఆచరిస్తే చాలా మంచిది. ఏ మాసంలో కూడా బ్రహ్మముహూర్త సమయంలో దీపం పెట్టాలి అనేది లేదు. ఈ ఒక్క కార్తీక మాసంలో బ్రహ్మముహూర్త సమయంలో దీపం పెట్టే ఆచారం అనేది ఉంది. ఈ దీపం పెట్టే ఆచారంతో పాటు ఇలా దీపం పెట్టడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరికీ ఉండే సందేహం ఏంటి అంటే ముందుగా ఇంట్లో పూజ గదిలో పూజను ఆచరించాలా, తులసి కోట దగ్గర పూజను ఆచరించాలా అనే విషయానికి వస్తే ముందుగా తులసి కోట దగ్గర పూజను ఆచరించి పూజా స్థలంలో పూజను ఆచరించటం శుభప్రదం. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా కానీ ఆడవారికి ముందుగా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అందుకే లక్ష్మీదేవికి పూజను ఆచరించిన అనంతరం పూజ గదిలో ఏ దేవతామూర్తులకైనా పూజను ఆచరించవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకించి ద్వార పూజ, దీని గురించి చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదనుకుంటాను. ద్వార పూజ కార్తీక మాసంలో చాలా శుభప్రదం. అలానే ఉదయం సాయంత్ర సమయంలో తులసి కోట దగ్గర ద్వార పూజ, అలానే ఇంట్లో దీపారాధన చేయటం వల్ల చాలా మంచి విశేషమైన ఫలితాలు అనేది కలుగుతాయి. ఈరోజు నేను తులసి కోట దగ్గర జాజితో అందంగా అలికి తులసి కోటను పూజించుకుంటున్నాను. ఉదయాన్నే ఇలా 4-5 గంటల సమయంలో ఇలా తులసి కోటను పూజించుకుంటూ ఉంటే మనసుకు ఎక్కడ లేని ప్రశాంతత అనేది లభిస్తుంది. బయట ఉండే నేచర్ తోటి, అలానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి, ఒక మంచి డివోషనల్ మైండ్ సెట్ తోటి ఉదయాన్నే పూజను ఆచరించడం చాలా శుభప్రదం. బ్రహ్మముహూర్త వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేశాను. సో తులసి కోట దగ్గర పూజను ఆచరించిన అనంతరం తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలను చేస్తే చాలా మంచి ప్రయోజనాలు అనేది కలుగుతాయి. ధూపదీప నైవేద్యాలను సమర్పించి అలానే ద్వారానికి కూడా ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యింది. కార్తీక మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి, ఎటువంటి నియమాలను పాటిస్తూ పూజను ఆచరించాలి, కార్తీక మాసంలో నిత్య పూజను ఎలా ఆచరించాలి అనే సందేహాలన్నీ తీరాయి అని అనుకుంటాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి. మీ అందరి కామెంట్స్ను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.